ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण, अंदर की वेलकम अंडी। ఈ రోజు ఎక్కడ నుంచి చదువుకున్నాం అండి? 12 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 11వ అధ్యాయం అవును ప్రభుజీ, 11వ అధ్యాయం 12 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం అండి. సో ధ్రువుడు ఘోరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు యక్షులతోటి. సో యక్షులతోటి చేస్తున్నటువంటి మొదటగా చేసినప్పుడు ఎవరు ఏమీ అడ్డగించలేదు. తను ఒక రాజ్యంలో తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పుని ఎదుర్కోవడం అనేది చక్రవర్తిగా ఆయన బాధ్యత కాబట్టి ఆయన ఎదుర్కొన్నప్పుడు ఎవరు ఏమి అనలేదు. కానీ ఆయన కోపం తారాస్థాయికి చేరిపోయింది. సో అలా చేరినప్పుడు ఆయన ఒక శుద్ధభక్తుడై ఉండి అలా చేయకూడదు అనేటువంటి విషయాన్ని, అంటే కోపం తారాస్థాయికి చేరినప్పుడు ఎవరు ఏం చేస్తారు అనేటువంటి దానికి కొంచెం చేసేటువంటి కర్మల్లో కంట్రోల్ ఉండదు. అందుకని అందుకని మను స్వయంగా ఆయనే అక్కడికి వచ్చేసారు. సో కొంతమంది ఋషులతోటి. సో మనువు వచ్చేసి ఆయనకి చెప్తున్నారు అనమాట. సో ఆయన చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, ఒక యక్షుడు చేసినటువంటి పనికి యక్ష సామ్రాజ్యం మొత్తం కూడా ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు, మిగిలినటువంటి యక్షులందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా చంపడం అనేది కరెక్ట్ కాదు. సో అందుకని మనం అలా చేయకూడదు, నువ్వు అలా చేస్తే నువ్వు ఇంకొకరికి తప్పు ఉదాహరణ ఇచ్చిన వాడి అవుతావు, నువ్వు భక్తుడు కాబట్టి సరి అయిన ఉదాహరణగా నువ్వు నిలబడాలి అందరికీ అనేటువంటి విషయాన్ని మనువు ధ్రువుడితో మాట్లాడుతూ చెప్తున్నారండి. సో ఆ తర్వాత కంటిన్యూషన్గా ఇంకా ఏం చెప్తారు అనేటువంటిది ఈరోజు నుంచి చూద్దామండి. 13వ శ్లోకం నుంచి. అందరు బుక్స్ దగ్గర పెట్టుకోండి. ఎవరినైనా ఎప్పుడైనా నేను అడగచ్చు చదవమని, చదవమని అన్నప్పుడు రెడీగా బుక్స్ ఉంచుకోండి. మాత్రం తితిక్షయా కరుణయా మైత్ర్యా అఖిల జంతుషు సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి. భక్తుడైన వాడు ఇతరుల యెడ ఓర్పుతోను కరుణతోను మైత్రితోను సమత్వ భావముతోనూ వర్తించినప్పుడు భగవానుడు అతని ఎడ మిగులు ప్రసన్నుడవును. ఎప్పుడు భగవంతుడు ప్రసన్నుడవుతారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారండి. సో మనకి ఓర్పు ఉండాలి, కరుణ ఉండాలా, మళ్ళీ ఇతర జీవులతోటి మైత్రి ఉండాలా, సమత్వ భావము ఉండాలా. అంటే సుఖ దుఃఖాల్లో ఒకే రకంగా రియాక్ట్ అవ్వాలి. సమత్వ భావన అంటే సుఖ దుఃఖాల్లో కష్ట నష్టాల్లో ఒకే రకంగా మన యొక్క రెస్పాన్స్ ఉండాలా. అలా ఉన్నప్పుడు భగవంతుడికి మనము ఇష్టమవుతాం. ఈ శ్లోకమును అనుసరించి వర్తించుట భక్తి యోగపు ద్వితీయ సిద్ధావస్థ ఎందున్నటువంటి భక్తుని కర్తవ్యము. భక్తియుత జీవనమునందు మూడు స్థితులు కలవు. మూడవ స్థితి ఎందు భక్తుడు ఆలయమునందలి శ్రీ విగ్రహమును గూర్చి ఆలోచనను కలిగి ఉండి విధి విధానమును అనుసరించి భక్తితో భగవాన్ని అర్చించును. రెండవ స్థితి ఎందు భక్తుడు తనకు భగవానుడితో గల సంబంధమును, ఇతర భక్తులతో గల సంబంధమును, అమాయక జనులతో గల సంబంధమును, అసూయాపరులతో గల సంబంధమును ఎరిగి ఉండను. అసూయాపరులైన వారు కొన్నిమార్లు భక్తులను అగౌరవించుదురు. కనుకనే భక్తిలో పురోవృద్ధి చెందిన వాడు ఓర్పు వహించి ఉండవలనని ఉపదేశించబడినది. మూర్ఖులు అమాయకులు అయిన వారి ఎడ అతడు పూర్తి కరుణను చూపవలెను. ప్రచార కార్యక్రమమునందున్నటువంటి భక్తుడు అమాయక జనుల ఎడ కరుణను చూపి వారిని భక్తి యోగమునకు ఉద్ధరించవలను. సహజ స్థితి దృష్ట్యా ప్రతి ఒక్కరును భగవాను నిత్య సేవకుడే. కనుక ఎల్లరి ఎందు కృష్ణ భక్తి భావనను జాగృత పరుచుకే భక్తుని యొక్క కార్యక్రమం. అదియే అతడు చూపిడి కరుణ. ఇక సమాన స్థాయిలో గల భక్తులలో అతడు స్నేహమును ఏర్పవలను. ప్రతి జీవుని కూడా అతడు భగవదంశగా గాంచవలను. జీవులు భిన్న రూపములలో గోచరించవచ్చును, కానీ భగవద్గీత ఉపదేశమును అనుసరించి పండితుడైన వాడు సకల జీవులను సమానముగా గాంచును. భక్తుని అట్టి ఆచరణ భగవానునికి మిగులు ప్రియమైనట్టిది. కనుకనే సాధు ఎల్లప్పుడూ ఓర్పు కలిగి ఉండునని, కరుణాహృదయుడై ఉండునని చెప్పబడినది. అతడు ఎల్లరికూ మిత్రుడు, ఎవ్వరికూ శత్రువు కాడు. అతడు సదా శాంతుడై ఉండును. భక్తిని
భక్తుని యొక్క కొన్ని సద్గుణములు ఇవి. సో ఒక భక్తుడు ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఇక్కడ కొన్ని చెప్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక భక్తుడు అందరినీ సమానంగా చూసి అందరితోటి స్నేహ సంబంధాన్ని కనుక కలిగి ఉండకపోతే ఆ భక్తుడు ఇంకొకళ్ళని భక్తుడుగా మార్చేటువంటి అవకాశం ఉండదు. ప్రత్యేకించి ప్రచారం చేసేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సో ప్రచారం చేసే వాళ్ళు అందరి మీద ఇలాంటి కాలు దువ్వేటువంటి తత్వం ఉందనుకోండి, ఎవరు ఆయన మాట వినరు, ఎవరు ఆయన దగ్గరికి రారు, భయంతో అయినా సరే ఆయన నుంచి దూరం వెళ్ళిపోతారు. సో అలాంటప్పుడు మరి ఒక భక్తుడిగా ఆయన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తిస్తారు? ఒక భక్తుడి కర్తవ్యం ఏమిటి, ఒక వైష్ణవుడి కర్తవ్యం ఏమిటి అని అంటే, తను భక్తిలో అగ్రసరుడు అవుతూ భక్తుల సాంగత్యంలో ఉంటూ ఇంకొకళ్ళని అభక్తులైనటువంటి వాళ్ళని భక్తులుగా మార్చడం అనేటువంటిది ఒక వైష్ణవుడి యొక్క కర్తవ్యం. మరి అలాంటప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది? సమభావనతో చూసి మైత్రీభావం గనక వాళ్ళలో లేకపోతే అందరినీ భక్తులుగా మార్చేటువంటి అవకాశాన్ని కోల్పోతాడు. సో అలా అవ్వకూడదు అంటే మనము అందరితోటి, ఇంకోటి మనకంటే పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని గౌరవించాలి, మనతో సమానమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతోటి స్నేహ సంబంధాన్ని నెలకొల్పాలి, మనకంటే దిగువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో మీద మనం కరుణను చూపించాలి. సో అలా చూపించడం వల్ల మనం కరుణను చూపించడము అని అంటే ఏంటండి, జాలి పడి వాడికి లేనిది ఇవ్వడం కాదు. కరుణను చూపించడం అంటే, కరుణను చూపించడం అంటే వాడిని భక్తుడిని చేయడం. సో వాడికి ఏదైతే తెలియదో జ్ఞానం, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం, ఆ జ్ఞానాన్ని మనం తెలియజేయడం, భగవంతుడికి భక్తి చేయించడం, ముక్తి మార్గానికి తీసుకురావడం, ఇది మనం చూపించగలిగినటువంటి కరుణ. అంతేకాని వాడికి 100,000 రూపాయలు లేవు, మన జేబులో నుంచి 100,000 రూపాయలు తీసి వాడికి ఇస్తే మనం కరుణను చూపించినట్లు కాదు, ఇంకా మనం పాపం చేసినట్లు. ఎందుకంటే వాడిని మనం చెడగొడుతున్నాం. వాడిని భౌతికంగా అన్ని సుఖాలు అనుభవించు అని చెప్పడం అనేటువంటిది అలా చెప్పడం, ఇంకొకటి వాడిని ఆధ్యాత్మికంగా పురోగమించకుండా చేయటము అనేటువంటిది పాపం. కాబట్టి మనం ఏ సహాయం చేసినా, ఎవరికి ఏది సహాయం చేసినా చివరికి ఆ సహాయం వెనక అంతర్యం కృష్ణుణ్ణి వాళ్ళకి అందించటమై ఉండాలి. సో అలా కాకుండా మనం ఏ సహాయం చేసినా కానీ ఆ సహాయం వాళ్ళని కృష్ణుడి నుంచి దూరం చేసేలాగా ఉంటే ఆ సహాయం కరెక్ట్ సహాయం కాదు. కాబట్టి మనం అది గుర్తుపెట్టుకోవాలి. సో కృష్ణుణ్ణి అందరికీ ఇవ్వడమే భక్తుడు ఇతర వ్యక్తుల ఎడ చూపుతున్నటువంటి కరుణ. సో అలాంటి కరుణా స్వభావాన్ని వైష్ణవుడు కలిగి ఉంటాడు. మరి ధ్రువుడు గొప్ప వైష్ణవుడు కాబట్టి ధ్రువుడుకు కూడా ఇవన్నీ వర్తిస్తాయి. కాబట్టి యక్షుల మీద విరుచుకు పడడం అనేటువంటిది తప్పు, ఒక వైష్ణవుడి యొక్క ప్రవర్తన కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సంప్రసన్నే భగవతి పురుష ప్రాకృతై గుణై విముక్తో జీవన్ ముక్తో బ్రహ్మ నిర్వాణం ఋచ్యతి. జీవితమున భగవానుని వాస్తవముగా ప్రసన్నుని చేసిన వాడు స్థూల సూక్ష్మ భౌతిక స్థితుల నుండి ప్రసన్నగా బయటపడగలడు. ఆ విధముగా సమస్త ప్రకృతి గుణముల నుంచి విముక్తుడై అతడు అపరిమితముగా ఆధ్యాత్మిక ఆనందమును పడయగలడు. సో ఎవరైతే భగవంతుని ప్రసన్నం చేసుకున్నారో వాళ్ళకి ఈ స్థూల సూక్ష్మ విషయాల గురించి అవగాహన ఉంటుంది. ఏది భౌతికమైనటువంటిది, ఏది సూక్ష్మమైనటువంటిది, ఏది ఆధ్యాత్మికమైనటువంటిది అనేటువంటి వాటి మీద కొంచెం క్లారిటీ ఎక్కువగా ఉంటుంది. మరి ధ్రువుడు కూడా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నటువంటి వ్యక్తి. సో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నటువంటి వ్యక్తికి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆనందం రావాలి, కానీ ప్రతీకారం తీర్చుకోవటం వల్ల ఆనందం పొందడం అనేటువంటిది అది కొంచెం ఇంకా కదండి. ఒక ప్రతీకారాన్ని తీర్చుకొని ఆనందం పడేటువంటి వాడు భౌతిక భావనాపరుడు, వాడేమి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి భావనలో ఉన్నటువంటి వాడు కాదు. మరి ధ్రువుడు శుద్ధ భక్తుడు కాబట్టి మరి ధ్రువుడికి ఇప్పుడు రావాల్సినటువంటి ఆనందం వాళ్ళని చంపితే వచ్చేటువంటిది ఆనందం కాదు, వాళ్ళందరినీ ఉద్ధరిస్తే రావాల్సినటువంటి ఆనంద స్థితిలో ఆయన ఉన్నాడు. వాళ్ళందరినీ ఉద్ధరించడం అంటే వాళ్ళందరినీ కూడా ఆధ్యాత్మిక స్థాయికి తీసుకురాగలిగితే అప్పుడు నిజమైనటువంటి ఆనందం ఒక భక్తుడికి వస్తుంది అని చెప్తున్నారు. మనుజుడు సమస్త జీవులను ఓర్పుతోనూ కరుణతోనూ మైత్రీ భావముతోనూ సమత్వముతోనూ గాంచవలనని గడిచిన శ్లోకమున వివరించబడినది. అట్టి స్వభావముచే అతడు దేవదేవుడకు శ్రీకృష్ణుని ప్రసన్నుని చేయగలడు. ఇక దేవదేవుడు ప్రసన్నుడైనంతటా భక్తుడు శీఘ్రమే సమస్త భౌతిక స్థితుల నుండి విడుదలను పొందగలడు. ఈ విషయమును భగవానుడు సైతము భగవద్గీత యందు ధ్రువపరచను. శ్రద్ధతో నా సేవ యందు నెలకొనిన వాడు అపరిమితముగా ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించడి దివ్య స్థితిలో శీఘ్రమే నెలకొనగలడు. ఆనందమయ జీవితమును పొందుటకు ప్రతి ఒక్కరూ ఈ భౌతిక జగమును తీవ్ర సంఘర్షణ సల్పుచున్నారు, కానీ దురదృష్టవశాత్తు దానిని సాధించుట ఎట్లో వారికి ఎరగరు.
నాస్తికులు భగవానుని విశ్వసించరు, కనుక వారు భగవాన్ని ప్రసన్నుని చేసే ప్రసక్తే లేదు. భగవానుడు ప్రసన్నుడైనంతటా మనుషుడు శీఘ్రమే ఆధ్యాత్మిక స్థితిని పడిచి అపరిమితముగా ఆనందమును పొందునని ఇక్కడ స్పష్టముగా తెలుపబడింది. భౌతిక అస్తిత్వము నుండి బయటపడుట అనగా ప్రకృతి ప్రభావములకు దూరం అవుట అని భావము. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం లేకుండగా నువ్వు భౌతికంగా ఎన్ని పొందినా కానీ దానివల్ల నీకు ఎలాంటి ఆనందము ఉండదు అనేటువంటి విషయం మనకి ధ్రువుడి విషయంలోనే మనకు అర్థమైంది. ఎందుకంటే ధ్రువుడు పొందినటువంటి భౌతిక లాభం ఏదైతే ఉందో అంత భౌతిక లాభం ఏ వ్యక్తి కూడా పొందలేడు. ఒకవేళ నిజంగా భౌతిక లాభమే సుఖాన్ని ఇస్తుంది అనుకుంటే ధ్రువుడు ఎంతో సుఖంగా ఉండాలి కదండి. ధ్రువుడికి ధ్రువలోకం ఇచ్చారు, స్వర్గలోకంలో ఉండేటువంటి దేవతలు ఎలాంటి సుఖాలు పొందగలరో అలాంటి సుఖాలు ఉత్తరపాదురి రాజప్రసాదంలోనే ఆయనకు వచ్చాయి. మళ్ళీ అందరూ గౌరవిస్తున్నారు. మళ్ళీ ఇంకా తండ్రి రాజ్యానికి చక్రవర్తి, మరి ఇన్ని సుఖాలు, ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు, అందరూ ఆయనకి సలాం కొట్టే స్థితి. మరి అలాంటప్పుడు మరి ధ్రువుడు ఎందుకు సుఖంగా లేరు? ధ్రువుడు ఎందుకు మరి ఆయన భగవంతుడు ప్రసన్నమై వరం ఇచ్చినప్పుడు ఎందుకు బాధపడ్డారు? ఎందుకు బాధపడ్డారంటే ఈ భౌతికమైనటువంటి సంపాదన ఏదైతే ఉందో, ఈ భౌతికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనిషికి సుఖాన్ని ఇవ్వవు, ఆధ్యాత్మిక ఆనందం మాత్రమే సుఖాన్ని ఇస్తుంది. సో భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకొని ఆయన పొందినటువంటిది ఒక చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నూకలు అడిగిన దాంతో సమానమైనటువంటి దానిగా ఆయన చూసుకున్నారు భౌతికమైనటువంటి విషయాలు. అందుకనే భౌతికమైనటువంటి విషయాలు మనకి ఎప్పుడూ కూడా ఆ ఒక సుఖాన్ని తీసుకురావు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అపరిమితమైనటువంటి ఆనందం ఓన్లీ ఆధ్యాత్మిక స్థితిలోనే ఉంటుంది. అందుకనే మనం భౌతిక అస్తిత్వం నుంచి బయటపడి ప్రకృతి గుణ ప్రభావాలకి దూరంగా ఉండాలి అని చెప్తున్నారు. ఈ శ్లోకం నందు ప్రయోగించబడిన సంప్రసన్నే అను పదమునకు ప్రసన్నుడైనంతట అని భావము, అనగా మనుషుడు తన కార్యముచే భగవానుడు ప్రసన్నుడకు రీతిగా వర్తించవలను. కేవలం తాను సంతృప్తి పడుట సరిపోదు, కానీ నిజమునకు భగవంతుడు ప్రసన్నుడైనప్పుడు భక్తుడు అప్రయత్నంగానే సంతృష్టి చెందగలడు. భక్తి యోగ రహస్యం అదియే. ఎప్పుడైనా సరే మన సంతృప్తి భగవంతుడి సంతృప్తిలో ఉన్నది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. భగవంతుని సంతృప్తి పరచకుండగా నేను సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకుంటే అది సాధ్యం కాదు. సో ఏ విధంగా మనకి పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు దూర్వాసముని వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మరి అంతమందిని సంతృప్తి ఎలా పరచగలిగారు అంటే వాళ్ళు ఒక్క మెతుకుతోటి భగవంతుని సంతృప్తి పరచగలిగారు. కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి అతిథులు అందరినీ కూడా వాళ్ళు సంతృప్తి పరచగలిగారు. అది భక్తి యోగికి తెలుస్తుంది. భగవంతుణ్ణి సంతృప్తి పరచడంలో మాత్రమే మన సంతృప్తి ఉంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలుస్తుంది. అందుకనే భగవంతుడికి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. కానీ అట్టి భక్తి యోగము అవలంబింపక ఎవ్వరును స్వీయ సంతృప్తి కార్యమును లగ్నమై ఉన్నారు. ఎల్లరూ స్వీయ సంతృప్తి కార్యమును లగ్నమై ఉన్నారు. ఎవ్వరును భగవాన్ని ప్రసన్నుని చేయి యత్నించటం లేదు. కామ్యకర్మరతులు ఇతర తమ ఇంద్రియ తృప్తికే యత్నించరు. అంటే ఇప్పుడు అందరూ సుఖపడాలి 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 అని అనుకుంటున్నారు కదండి. సో అందరూ కూడా నేను ఆనందంగా ఉండాలి సుఖపడాలి, వాళ్ళు పడేటువంటి కష్టము అందుకే వాళ్ళు పడేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి భౌతిక కర్మలు అన్నీ కూడా ఎందుకు అంటే సుఖంగా ఉండడం కోసం, ఆనందంగా ఉండడం కోసం. కానీ ఆనందంగా ఎలా ఉంటాము, సుఖంగా ఎలా ఉంటాము, ఏం చేస్తే ఉంటాము అనేటువంటి రహస్యం వాళ్ళకి తెలియక భౌతికమైనటువంటి విషయాల పట్లనే ఆలోచనలు చేస్తూ ఓకే నేను ఆ మేడగడితే సుఖంగా ఉంటాను, లేకపోతే ఆ టూర్కి వెళ్ళొస్తే సుఖంగా ఉంటాను, లేకపోతే భౌతికమైనటువంటి ఒక సినిమాకి వెళ్ళొస్తే సుఖంగా ఉంటాను, ఒక షికార్కి వెళ్ళొస్తే సుఖంగా ఉంటాను అని అనుకుంటారు. కానీ అది చేసినా కానీ వాళ్ళకి ఆ సుఖం దొరకదు. సో వాళ్ళకి సుఖం ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అనేటువంటి విషయం మీద వాళ్ళకి జ్ఞానం లేదు. అందుకనే వాళ్ళు సుఖం ఇవ్వనటువంటి వాటి దగ్గర సుఖం ఉంది అని అనుకుంటున్నారు. వాళ్ళని కామ్యకర్మరతులు అంటారు. కామ్యకర్మరతులు తమ ఇంద్రియ తృప్తికే యత్నించరు. జ్ఞాన స్థాయికి అరుదించిన వారు కూడా సూక్ష్మముగా తమ సంతృప్తికే యత్నించరు. కామ్యకర్మరతులు ఇంద్రియ భోగము ద్వారా సంతృప్తి చెందుటకు యత్నించగా, జ్ఞానులు మానసిక కల్పన ద్వారాను తామే భగవంతుడు అని భావించడం ద్వారాను సంతృప్తి చెందర యత్నించరు. ఇక యోగులు కూడా పలు యోగ స్థితులను సాధించి ప్రసన్నతను పొంద యత్నించరు. కేవలం భక్తులే శ్రీకృష్ణ భగవానుని ప్రసన్న చేయి యత్నించరు. భక్తులు అవలంబించు ఆత్మానుభవ విధానము కామ్యకర్మ రతులు జ్ఞానులు యోగులు అవలంబించు పద్ధతికి పూర్తిగా భిన్నమైనది. ఎల్లరను స్వీయ సంతృప్తికై యత్నించుచుండ భక్తుడు మాత్రం కేవలం భగవానుని ప్రసన్నత కొరకే యత్నించును. ఈ విధముగా భక్తి యోగ విధానము ఇతరులు అనుసరించు పద్ధతులకు భిన్నముగా పూర్తిగా భిన్నమైనటిది.
తమ ఇంద్రియములను సేవోన్ముఖము కావించి భగవానుని ప్రసన్నను చేయుట ద్వారా భక్తులు శీఘ్రమే దివ్య స్థితి యందు నెలకొని అపరిమితము ఆనందమును బడయును. ఒక భక్తి యోగికి, ఒక కర్మయోగికి, ఒక జ్ఞానయోగికి, ఒక అష్టాంగ యోగికి మధ్య ఉన్నటువంటి తేడాని ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి తెలియజేస్తున్నారు. భక్తుడు మొదటి నుంచి కూడా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడంలోనే నాకు ప్రసన్నత ఉన్నది అనేటువంటి భావనలో ఉంటాడు. కర్మయోగి ఇంద్రియ తృప్తి ద్వారా నేను ప్రసన్నైపోతాను, నేను సంతోషంగా ఉంటాను అనుకుంటాడు. అష్టాంగ యోగి సిద్ధులు పొందడం వల్ల నేను సుఖంగా ఉంటాను అనుకుంటాడు. జ్ఞానయోగి జ్ఞానాన్ని సముపార్జించడం వల్ల సుఖంగా ఉంటాను అనుకుంటాడు. అందుకనే వాళ్ళ కర్మలన్నీ కూడా అది సాధించడం కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. అది సాధించినప్పుడు వాళ్ళు ఆనందాన్ని పొందుతారు అని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే భక్తి యోగి మొదటి నుంచి కూడా సుఖంగానే ఉంటాడు, మొదటి నుంచి కూడా ఆనందంగానే ఉంటాడు. సో తనలో తాను ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అది ఆధ్యాత్మిక ఆనందం. ఆ ఆనందం వాళ్ళకి అర్థం కాదు. అందుకనే భక్తి యోగి వీళ్ళందరికీ వీళ్ళందరికంటే కూడా డిఫరెంట్ అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. యాక్చువల్గా మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అనేక యోగ పద్ధతుల్ని తెలియజేస్తారు. అనేక యోగ పద్ధతుల్ని తెలియజేసినప్పుడు ఏ యోగ పద్ధతి గురించి చెప్పినప్పుడు ఆ యోగ పద్ధతి గురించే మాట్లాడతారు. ఇంకొక యోగ పద్ధతి గురించి ఆయన విమర్శించరు, లేదంటే ఈ యోగ పద్ధతి కరెక్ట్ కాదు, ఇది ఫాలో అవ్వద్దు అని కూడా చెప్పరు. కానీ చివరికి కంక్లూజన్లో ఏం చెప్తారు కృష్ణ భగవానుడు అంటే, వీటన్నిటికంటే భక్తి యోగం మిన్నా అని చెప్తారు. అది ఆయన ఉద్దేశంగా చెప్తారు. కృష్ణ భగవానుడి యొక్క ఉద్దేశం ఎంత ఎంతగా మనం పరిగణించాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏ యోగం చెప్ప అంటే మిగిలినటువంటి వాళ్ళు ఏంటి, కంక్లూజన్ వరకు చదవకుండగా ఏది చదివినప్పుడు అది ఓకే కృష్ణ భగవానుడు ఇది కూడా చెప్పాడు, ఇది కూడా తీసుకోవాలి, ఇది కూడా చెయ్యాలి అని అనుకుంటారు. అందుకనే మనం భగవద్గీతని ఏ బుక్ పడితే ఆ బుక్ చదివితే మనకి కరెక్ట్గా కృష్ణ భగవానుడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థం కాదు. అందుకని భగవద్గీత యథాతథం పుస్తకం మాత్రమే చదవాలి. యథాతథం పుస్తకంలో చదివితే ఏంటి లాభము అంటే, ప్రభుపాదుల వారు కృష్ణ భగవానుడు కంక్లూజన్లో ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనకి ముందు నుంచే తెలియజేస్తూ ఉంటారు. ఓకే ఇక్కడ కృష్ణుడిది చెప్తున్నాడు కానీ ఇది తప్పు అని భవిష్యత్తులో చెప్పబోతున్నాడు, నెక్స్ట్ చాప్టర్లో చెప్పబోతున్నాడు, నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతున్నాడు అనేటువంటి విషయం మనకు ముందే చెప్తారు. అంటే మనం అక్కడే ఎక్కడ మనం డీవియేట్ అయిపోయి మనం అక్కడే ఎక్కడ మనం అంటే ఆ శ్లోకాన్ని చదివి ఆపేసి మనం మళ్ళీ తర్వాత ఇంకెప్పుడన్నా ఇంకో శ్లోకం చదువుదామని అని అనుకున్నా కానీ ప్రభుపాదుల వారు మనకి ఆ జ్ఞానం నుంచి దూరం చేయట్లేదు. కదండి, ఏ శ్లోకంలో చూసినా కానీ భక్తి యోగం మిన్నా అనేటువంటి విషయాన్ని ప్రభుపాదుల వారు మనకి మరీ మరీ గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే కృష్ణుడు అంత్యలో అదే చెప్పబోతున్నారు. సో కంక్లూజన్లో ఉన్నటువంటి విషయాన్ని మనకి ప్రతి శ్లోకంలోనూ ప్రతి అధ్యాయంలోనూ మనకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారనమాట ప్రభుపాదుల వారు. అది భగవద్గీత యథాతథానికి మళ్ళీ మిగిలినటువంటి భగవద్గీతలకి మధ్య ఉన్నటువంటి తేడా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మనకి అదే విషయాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా తెలియజేస్తున్నారు. మనకి మిగిలిన యోగాలకి భక్తి యోగానికి మధ్య ఉన్నటువంటి తేడా. భూతై పంచభిరారబ్ధై ఈ భౌతిక జగత్తు పంచభూతములతో ఆరంభమైనది కనుక పురుష దేహము స్త్రీ దేహముతో పాటు సమస్తము వాణి నుండియే ఉత్పన్నమగుచున్నది. ఆ స్త్రీ పురుషుల కలయికచే ఈ లోకంలో స్త్రీ పురుషుల సంఖ్య మరింత వృద్ధి చెందినది. అంటే ఈ భౌతిక జగత్తు ఎలా వచ్చింది అనేటువంటి విషయం చెప్తున్నారు మనువు. సో అది చెప్తే అయినా ఆయనకి కొంచెం జ్ఞానం అనేటువంటిది మళ్ళీ రిమైండ్ చేస్తున్నట్టు అనమాట. సో ధ్రువుడికి తెలియకేం కాదు, కానీ ధ్రువుడు లాంటి పరిస్థితుల్లో మనమందరం కూడా ఉంటాం. సో మనమందరం ఎప్పుడు ఉంటాము అంటే దేహాత్మ భావనలో ఉన్నప్పుడు మాత్రమే ధ్రువుడిలాగా మనం ప్రవర్తిస్తాం, ఇప్పుడు ధ్రువుడు ప్రవర్తిస్తున్నట్లు. సో అలాంటి ప్రవర్తన ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి కూడా మనువు యొక్క ఈ ఉపదేశాలు ఉపయోగపడతాయి. ఇదేదో ధ్రువుడికి అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి ధ్రువుడికి తెలియజేస్తున్నాడు మనువు అని మనం మనకి సంబంధించింది కాదు అని మనం అనుకోవద్దు. మనము ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇప్పుడు ఒక సందర్భంలో ఒక మనిషి ఇంకొక మనిషికి ఏదైనా జ్ఞానాన్ని తెలియజేస్తున్నప్పుడు ఆ జ్ఞానం మనకే తెలియజేస్తున్నారు అనేటువంటి భావనలో అది మనం వినాలి. అప్పుడే మనం దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. సో ఇక్కడ ధ్రువుడు ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేశారు. బహుశా అది మన కోసమే క్రియేట్ చేశారేమో. దేహాత్మ భావంలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళ కోసం మనువులాంటి ఒక గొప్ప వ్యక్తి వచ్చి చెప్తే తప్ప మనం తెలుసుకోలేము అని అనుకున్నారేమో భగవంతుడు. అందుకనే ఈ లీలని ఏర్పాటు చేశారు. సో ధ్రువుడి మాధ్యమం ద్వారా మనకి ఈ యొక్క
అంటే మనం అంటే ప్రతి వ్యక్తిని కూడా మనం ఎలా చూడాలి, ప్రకృతి నుంచే వచ్చారు, పంచభూతాల నుంచే అందరూ సృష్టింపబడ్డారు, వాళ్ళందరూ కూడా శరీరాలు కాదు, వాళ్ళందరూ కూడా ఆత్మలు. సో ఈ పంచభూతాలతో ఉన్నటువంటి శరీరం మీద మనం ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి భావనలో మనం చేసేటువంటి పనులన్నీ కూడా తప్పు అవుతాయి అనేటువంటి విషయం మనకు తెలియాలి అంటే ముందు ఈ శరీరం ఎలా తయారైంది అనేది మనకు తెలియాలి. అందుకనే మనువు ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నారు. ధ్రువుడు వైష్ణవ తత్వమును అవగతము చేసుకునేను సోదరుని మరణము చే అసంతృప్తికి లోనయ్యనని గాంచిన స్వయంభవ మనువు ఈ భౌతిక దేహము ఏ విధంగా పంచభూతములతో తయారయ్యనో అతనికి వివరించుచున్నాడు. భగవద్గీత యందును ఇది ప్రకృతే క్రియమాణాని అని ధ్రువపరచబడినది, అనగా ప్రతిదియును ప్రకృతి త్రిగుణములచే సృజింపబడి పోషింపబడి లయింపబడుచున్నది. అయినను నిస్సందేహముగా ఆ కార్యక్రమము వెనుక దేవదేవుని నిర్దేశము కలదు. ఆ విషయము సైతము భగవద్గీత యందు మయాధ్యక్షేన అనే శ్లోకం ద్వారా స్పష్టపడపబడింది. నా అధ్యక్షతలోనే ప్రకృతి పనిచేయుచున్నది అని శ్రీకృష్ణ భగవానుడు గీత యందులి 9వ అధ్యాయమున పలికెను. సోదరుని మరణము అంటే సోదరుని దేహము నశించుట వాస్తవమునకు యక్షుని దోషము కాదు అని ధ్రువునికు స్వయంభవమును నచ్చజెప్పగోరెను. అది కేవలం ప్రకృతి కలాపమే. దేవదేవుడకు శ్రీకృష్ణుడు బహువిధములుగా అగు శక్తులను కలిగి ఉన్నాడు. ఆ అనేకములకు స్థూల సూక్ష్మ పద్ధతుల్లో పనిచేయును. అంటే ఇప్పుడు యక్షుల ద్వారా ఆయన సోదరుడు చంపబడ్డా కానీ అది కృష్ణుని యొక్క కోరిక. కృష్ణుడు అంతటితోటి ఆయన యొక్క జీవితాన్ని ముగించాలి అని అనుకున్నారు. ఎవరి మరణమైనా సరే అకస్మాత్తుగా అనుకోకుండా రాదు, అది ప్లాన్ ప్రకారంగానే వస్తుంది. కృష్ణుడు వాళ్ళ జీవితం ఇంతటితోటి అయిపోయింది అని నిర్ణయించారు కాబట్టి వాళ్ళకి అంతటితోటి వాళ్ళ శరీరాన్ని వదులుతారు. నిజానికి ధ్రువుడేమి దేహాత్మ భావంలో ఉండాల్సినటువంటి స్థాయిలో లేరు ఆయన శుద్ధ భక్తుడు. మరి శుద్ధ భక్తులైనటువంటి వ్యక్తికి చనిపోయినటువంటిది ఓన్లీ శరీరం మాత్రమే, ఆత్మ వేరు, తన బ్రదర్ వేరు, ఆయన ఎప్పటికీ నశింపబడడు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. అయినా సరే ఇప్పుడు ఆయన రియాక్ట్ అవుతున్నారు, తన సోదరుడు మరణానికి రియాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇది మళ్ళీ గుర్తు చేయాల్సినటువంటి అవసరం మనువుకి ఏర్పడింది. సో గుర్తు చేస్తున్నారు, చచ్చింది నీ సోదరుడు యొక్క శరీరం, నీ సోదరుడు కాదు, నీ సోదరుడు ఈ శరీరానికి భిన్నమైన వాడు, ఈ శరీరం పంచభూతాలతో తయారైనటువంటిది అనేటువంటి విషయం మనువు ధ్రువుడికి గుర్తు చేస్తున్నారన్నమాట. స్థూలముగా ఈ జగత్తు పంచభూతములకు అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశములకు అన్యముగా కానట్లుగా గోచరించినను వాస్తవములకు ఆ ప్రబల శక్తులతోనే సృష్టింపబడినట్టుది. అదే విధంగా సమస్త జీవజాతులు దేహములు సైతము అవే పంచభూతములతో తయారైనవి. పిదప మైథనము ద్వారా జీవుల సంఖ్య మరింతగా వృద్ధి అగును. సృష్టి స్థితి లయముల విధానం అదియే. కనుక ఈ కార్యక్రమమున ప్రకృతి తరంగములచే కలాపములచే ఎవ్వరూ కలత చెందరాదు. దేహముతో గల సంబంధము పూర్తిగా భౌతికమే కనుక సోదరుని మరణము చే దుఃఖింపకుమని ధ్రువుడికి పరోక్షముగా ఉపదేశం అసగబడినది. ఆత్మ నశింపు లేనట్టిది, ఎవ్వరి చేతను చంపబడనట్టిది. సో దేహం మాత్రమే నశిస్తుంది, ఆత్మ నశించదు. ఈ నశించిపోయినటువంటి దేహం నీ సోదరుడు కాదు, ఈ నశించిపోయినటువంటి దేహం పంచభూతాలతో తయారైనటువంటిది, నీ శరీరము పంచభూతాలతోనే తయారైంది, సమస్త జీవుల యొక్క శరీరాలు కూడా పంచభూతాలతోనే తయారైనవి. కాబట్టి ఆ భౌతిక దేహాన్ని చూసి నువ్వు నీ తమ్ముడు అని అనుకోకు. మిగిలినటువంటి జంతువును చూస్తే, జంతువు యొక్క దేహాన్ని చూస్తే ఎలాంటి భావన ఉంటుందో అలాంటి భావనే ఒక శరీరాన్ని చూస్తే ఉండాలి, ఏ శరీరాన్ని చూసినా ఉండాలి అని చెప్తున్నారు. ఏవం ప్రవర్తతే సర్గః గుణవ్యతికరాధ్రాజన్ మాయయా పరమాత్మనః. చెప్పండి ప్రభు, చదువుతారా? లక్ష్మణరావు ప్రభు, హరే కృష్ణ. సత్యవతి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. మనువు ఇంకను ఇట్లు పలికెను, ఓ రాజా, కేవలము భగవన్నాయ చేతను త్రిగుణముల అంత ప్రక్రియ చేతను సృష్టి స్థితి లయల కార్యములు జరుగుతున్నవి. భాష్యం. మొదట ప్రకృతి యొక్క పంచభూతములచే సృష్టి వసరబూడను. పెదప త్రిగుణముల అంత ప్రక్రియచే పోషణ కూడా సంభవించను. శిశువు జన్మించినంతనే తల్లిదండ్రులు ఆ శిశువు పోషణకై యత్నించట సహజమే కదా. అటువంటి సంతాన పోషణ స్వభావము మానవులందే కాక
జంతువులందరూ కలదు. ఇతర జంతువులను భక్షించడం తమ నిజం నిజమైనప్పటికీ పెద్ద పులులు కూడా తమ సంతానం యొక్క నైజమైనప్పటికీ ఓకే ప్రభుజీ ఇతర జంతువులను భక్షించడం తమ నైజమైనప్పటికీ పెద్ద పులులు కూడా తమ సంతానం యొక్క రక్షణ చూచుచున్నది. ఈ విధంగా త్రిగుణముల అంత ప్రక్రియచే సృష్టి స్థితి లయములు అనివార్యముగా వసగము వనకూడుచుండగా కానీ అదే సమయమున మనము తెలుసుకునవలసిన విషయం ఏమనగా సమస్తము భగవాను అధ్యక్షతలోనే నిర్వహింపబడుచున్నది. సమస్తము ఆ విధానంలోనే నడుచుచున్నది. సృష్టి అనున్నది రజోగుణ కార్యము, పోషణము సత్వగుణ కార్యము, ఇక లయము తమోగుణ కార్యము. సత్వగుణమునందున్న వారు తమోగుణములు లేదా రజోగుణముల కన్నను అధిక కాలం జీవించటను మనము గాంచవచ్చును. అనగా మనుజు సత్వగుణ స్థాయికి చేరినచో ఉన్నత లోకములకు చేరగలడు. అచ్చట ఆయు పరిమాణం అధికముగా నుండను. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. సత్వగుణ స్థితులైన మహర్షులు, మునులు, సన్యాసులు ఉన్నత లోకములకు చేరుదురు. ఇక ప్రకృతి గుణములకు పరమైనటి వారు శుద్ధ సత్వగుణమున స్థితిని పొందగలరు. వారికి ఆధ్యాత్మిక జగమున నిత్యముగ జీవితము సంప్రాప్తించగలరు. ఓకే థ్యాంక్స్ మాతాజీ. సో ఇంకా మనం ఏం మాట్లాడుతున్నారు అంటే ఇదంతా కూడా భగవంతుడి యొక్క మాయతోటే జరుగుతుంది. ఈ మాయలోనే భాగం ఈ సత్వ రజస్తమో గుణాలు. అయితే ఈ భౌతిక శరీరం అనేటువంటిది పంచభూతాలతోటి తయారయ్యి ఉంటుంది కాబట్టి సత్వగుణ స్థితిలో లేకపోతే రజోగుణ స్థితిలో లేకపోతే తమోగుణ స్థితిలో ఉండటము అనేటువంటిది ఈ మాయ యొక్క ప్రభావం వల్లనే జరుగుతుంది. అంటే ఈ గుణాలు అనేటువంటిది ఎవరిలో ఎలా ఉంటాయి అనేటువంటిది వాళ్ళ యొక్క పూర్వ కర్మలను బట్టి లేదు అంటే వాళ్ళు ఈ జన్మలో వాళ్ళు తింటున్నటువంటి ఆహారాన్ని బట్టి ఆధారపడి మనం తమోగుణయుతమైనటువంటి ఆహారం తింటే తమోగుణంలోనే ఉంటాం, రజోగుణయుతమైనటువంటి ఆహారం తింటే రజోగుణంలో ఉంటాం, సత్వగుణయుతమైనటువంటి ఆహారం తింటే సత్వగుణం. కానీ ఇది కొంతమంది ఏమనుకుంటారు అంటే మేము మాంసాహారం చేసేస్తాము మాకు ఆరోగ్యం బాగుంటుంది మాకు హెల్త్ బాగుంటుంది మేము చాలా బలంగా ఉంటాము అని అనుకుంటారు. కానీ శాస్త్రం అలా చెప్పట్లేదు. మాంసాహారం తినేటువంటి వాళ్ళకంటే శాకాహారం తినేటువంటి వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. అది మనకి ఈవెన్ సైన్స్ కూడా చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క కణ విచ్ఛిన్నం అనేటువంటిది ఎవరిలో ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ కాలం బతకరు. కాబట్టి ఎంత అంటే మాంసాహారం తినేవాళ్ళు అందుకనే వాళ్ళు ఏం చేస్తారు ఒక నెల మొత్తం ఉపవాసం అందుకే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ప్రతిరోజు మాంసం తినేవాడు సంవత్సరానికి ఒక నెల మొత్తం ఉపవాసం ఉండాలి. ఉంటే తప్ప వాడి ఆరోగ్యం ఒక శాకాహారం తినేటువంటి వాడి ఆరోగ్యంతో సమానంగా ఉండదు. అందుకని శాకాహారం తినేటువంటి వాళ్ళు అందులోనూ సత్వగుణయుతమైనటువంటి ఆహారం తినేటువంటి వాళ్ళకి త్వరగా ముసలి వాళ్ళు ఎవరు, వాళ్ళ ముడతలు రావు, శరీరంలో స్కిన్ ముడతలు పడదు. సో ఇంకా వాళ్ళు ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉంటారు. అదే రజోగుణయుతమైన లేకపోతే తమోగుణయుతమైనటువంటి ఆహారం తిన్న వాళ్ళు తిన్నప్పుడు ఆరోగ్యం ఉండొచ్చేమో, తిన్నప్పుడు బలంగా ఉండొచ్చేమో, కానీ వాళ్ళ స్కిన్ త్వరగా ముడతలు పడుతుంది, వాళ్ళు చాలా త్వరగా ముసలి వాళ్ళు అవుతారు, వాళ్ళు వాళ్ళలో కణ విచ్ఛిన్నం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల సైన్స్ కూడా అదే చెప్తుంది. సైన్స్ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఆయు పరిమాణం తక్కువగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తుంది. శాస్త్రం కూడా అదే చెప్తుంది. అందుకనే యోగులు సత్వగుణ స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఆయు పరిమాణం చాలా ఎక్కువగా ఉండేది. సత్వగుణ స్థితికి వస్తేనే తప్ప మనము ఇంకా ఉత్తమ లోకాలకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఉత్తమ లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సత్వగుణయుతులు అయి ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఆయు పరిమాణం మనకంటే కూడా వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఉన్నత లోకాలకి చేరాలి, ఉన్నత లోకాల కంటే పైన ఇంకా సత్వగుణ స్థితిని దాటి శుద్ధ సత్వగుణ స్థితికి మనం వెళ్ళాలి. అంటే అది మన యొక్క లక్ష్యమై ఉండాలి. ఇంకోటి ఈ త్రిగుణాల యొక్క అంత ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాని వల్లనే సృష్టి స్థితి లయం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. నీ సోదరుడు మరణించాడు అది కూడా లయంలో ఒక భాగమే. ఓకే ఇదంతా కూడా మాయా అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్తున్నారండి మనువు. సో ఈ మాయ ప్రభావం వలన జరుగుతున్నటువంటి కర్మలన్నిటికీ నువ్వు రియాక్ట్ అవ్వకు. సో నీ ఈ ప్రకృతి నైజం ఇది. ఎలా అంటే పులి ఇంకొక జంతువుని చంపి తింటుంది కానీ తన పిల్లలను మాత్రం కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంది. సో అదేవిధంగా ఇదంతా కూడా ప్రకృతి మాయ ద్వారా అలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ కంపేర్ చేసి మరీ చెప్తున్నారు. నిమిత్త మాత్రం తత్రాసీన్ నిమిత్త మాత్రం తత్రాసీన్
నిర్గుణః పురుషర్షభః వ్యక్తావ్యక్తమిదం విశ్వం యత్ర భ్రమతి లోహవత్ ప్రియమైన ధ్రువ, పరమపురుషుడు ప్రకృతి గుణములచే కలుషితుడు కాడు. ఈ భౌతిక జగత్తు సృష్టికి అతడే నిమిత్త కారణం. అతడు ప్రేరణము వసగినప్పుడు అనేకములకు ఇతర కార్యక్రమములు ఉత్పన్నమగుచుండును. ఆ విధముగా అయస్కాంతమచే ఇనుప మొక్క కదులునట్లు సమస్త విశ్వము చరించుచున్నది. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి ఇది ఈ శ్లోకం? మనం ఈ శ్లోకంలో ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? అమృత ఇంద్రవాణి మాతాజీ, ధ్రువుడు, ధ్రువ మహారాజ్ కాదు, పరమపురుషుడు గురించి మాట్లాడుతున్నారు. ఎవరు పరమపురుషుడు? భగవానుడు. సో భగవంతుడు గురించి మాట్లాడుతున్నారు. సో భగవంతుడు మాత్రం వేరు, మనలాగా కాదు అని చెప్పారు. ఇప్పుడు దాకా ఈ భౌతికమైనటువంటి అంశాలతో తయారు చేయబడింది మన శరీరం. ఈ శరీరం మనం కాదు, మనం వేరు అనేటువంటి విషయం చెప్తూ మనలాగా భగవానుడు కాదు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే అండి. సో ఈ గుణాలతోటి కలుషితం మనం అవుతాము, కానీ భగవంతుడు కాడు అనేటువంటి విషయం చెప్తారు. ఆయన ఈ భౌతిక జగత్తు మొత్తానికి కూడా కారకుడు. అందుకనే కదండి బ్రహ్మ సమితిలో కూడా శ్రీకృష్ణ మన బ్రహ్మదేవుడు అదే చెప్తారు. సో సర్వకారణాలకి శ్రీకృష్ణుడే కారణము అనేటువంటి విషయాన్ని. సో ఆయన ప్రేరణతోనే ఈ అన్ని కూడా జరుగుతున్నాయి. ఏ విధంగా అయితే అయస్కాంతం చే ఇనప ముక్కలన్నీ కదులుతున్నట్లు భగవంతుడి యొక్క ప్రేరణతోటే సమస్త విశ్వము కూడా కదులుతూ ఉంది అనేటువంటి విషయం తెలియజేస్తుంది. ఈ భౌతిక జగమునందు భగవానుడి బాహ్య శక్తి ఏ విధంగా పనిచేయునో ఈ శ్లోకంలో వివరించబడినది. సమస్తము ఆ దేవదేవుని శక్తి చేతనే ఘటించుచున్నది. కానీ భగవానుడే సృష్టికి మూల కారణమని అంగీకరింపని నాస్తిక తత్వవేత్తలు మాత్రం ఈ భౌతిక జగత్తు కేవలం వివిధ మూలకముల చర్య ప్రతిచర్యల చే చరించును అని తలతురు. క్షారమును ఆమ్లముతో కలిపినప్పుడు బుస్సుమని పొంగుట మూలకములు ఒకదానిపై ఒకటి పనిచేయుటకు సరళ ఉదాహరణముగా మనము చెప్పుకోవచ్చు. కానీ అట్టి రసాయనముల కలయికచే ఎవ్వరూ జీవనము సృష్టింపజాల. జీవ జాతులు మొత్తము 84 లక్షల రకములుగా ఉన్నవి. వాటిని భిన్నమైనటువంటి కోరికలు, భిన్నమైనటువంటి కార్యములు కలవు. కనుక భౌతిక శక్తి ఏ విధంగా పనిచేయుచున్నది అనే విషయమును కేవలం రసాయన చర్య ఆధారమున వివరించడం సాధ్యపడదు. ఈ సందర్భంలో కుమ్మరివాడు, కమ్మరివాడి చక్రము తగినటువంటి ఉపమానము కలదు. కుమ్మరి చక్రము తిరుగుతున్నప్పుడు అనేక రకముల మట్టి పాత్రలు తయారు చేయుచుండదు. అట్టి పాత్రలకు అనేక కారణములను చక్రము తిప్పుచున్నటువంటి కుమ్మరియే మూల కారణం కాగలడు. ఆ శక్తి అతని అధ్యక్షముననే కలుగుచున్నది. సమస్తములకు భౌతిక కార్యకారణములు వెనుక దేవదేవుడకు శ్రీకృష్ణుడు కలడు అనుచు ఇదే భావము భగవద్గీత యందు తెలపబడింది. సమస్తము సనశక్తి పైననే ఆధారపడినప్పటికీ తాను మాత్రం సర్వత్రా లేను అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. భౌతిక శక్తి యొక్క కొన్ని కార్యకారణ స్థితులలో మట్టికుండ తయారైనను కమ్మరివాడు ఆ కుండకు అన్యముగా ఉండును. అదే విధముగా భౌతిక జగత్తును సృజించినది భగవానే అయినను దానికి అతడు వేరుగా ఉండును. వేదముల యందు తెలపబడినట్లు కేవలం అతడు దృష్టిని సారించినతనే భౌతిక పదార్థము క్షుభితము అగుట ఆరంభించను. సో భగవంతుడు యొక్క శ్రేష్టత్వాన్ని మనకి తెలియజేస్తున్నారు, ఉత్తమతత్వాన్ని మనకి తెలియజేస్తున్నారు. మనము ఈ భౌతిక జగత్తులో ఉండి భౌతికమైనటువంటి మాయకి మనం ప్రభావితం అయితే భగవంతుడు ఈ మాయకి ప్రభావితం కాడు. ఎందుకు అంటే ఈ భౌతిక జగత్తు సృష్టికే భగవానుడు కారణం. ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి మాయను సృష్టించిందే భగవానుడు. ఈ భౌతిక సృష్టి అయితే ఈ మాయ అయితే భగవంతుడి ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి ఆధీనంలో ఉన్నది ఇప్పుడు నా ఆధీనంలో ఉన్నటువంటి దాని మీద నేను ప్రభావితం అవ్వలేదు. సో ప్రభావితం ఆ నా ఆధీనంలో ఉన్నది నన్ను ప్రభావితం చేయలేదు. సో అదే విషయాన్ని మనకి భగవంతుడి విషయంలో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సరే సృష్టి అంతా భగవంతుడే సృష్టించాడు కదా, సృష్టి అంతా కూడా భగవానుడే అని అనుకుంటే కూడా తప్పే. సో అదే విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ సృష్టికి అన్యంగా భగవానుడు ఉన్నారు. ఏ విధంగా అయితే కమ్మరివాడు తన చక్రాన్ని తిప్పుతూ కుండల్ని తయారు చేస్తాడో, కుండకి అన్యంగా ఎలా అయితే కమ్మరివాడు ఉన్నాడో, అలానే ఈ భౌతిక జగత్తును సృష్టించినటువంటి భగవానుడు ఈ భౌతిక సృష్టికి అన్యంగా ఉన్నాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ వివరిస్తున్నాడు ప్రభువారు. భగవానుడే అంశ మాత్రులకు జీవులను ప్రకృతి గర్భమున ఉంచనని, ఆ విధముగా వివిధ రూపములు కార్యములు వెంటనే సంభవించనని భగవద్గీత యందును తెలపబడింది. జీవుల వివిధములకు కోరికలు కర్మలు కారణమున వివిధ జీవజాతులు తయారవుతున్నవి.
డార్విన్ సిద్ధాంతము జీవుని ఆత్మస్వరూపిణిగా అంగీకరించదు. తత్కారణము ఆ పరిణామ సిద్ధాంత వివరణము అసమగ్రమైనది. త్రిగుణముల కార్యక్రమముల వలన విశ్వమునందు అనేక విషయములు గోచరించినను అది సృష్టికర్త మాత్రం ఆది సృష్టికర్త మాత్రం దేవదేవుడే. అతడే ఇచ్చట నిమిత్త మాత్రుడు అని పేర్కొనబడ్డాడు. నిమిత్త కారణము అని పేర్కొనబడ్డాడు. అతడే తన శక్తిచే చక్రమును తిప్పుచున్నాడు. పరబ్రహ్మమే పలు విధములకు రూపములుగా మారినని మాయావాద తత్వవేత్తలు భావించారు. కానీ ఆ నిజము అది నిజము కాదు. అతడే సమస్త కారణములకు కారణమైనను భౌతిక గుణముల చర్య ప్రతిచర్యలకు ఎల్లప్పుడూ అతీతుడై ఉండును. కనుకనే బ్రహ్మ సంహిత యందు బ్రహ్మదేవుడు ఈ క్రింది విధముగా పలికెను. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. కార్యకారణముల పెక్కు ఉన్నప్పటికీ ఆది కారణము మాత్రం కృష్ణ భగవానుడే. సో మన సైంటిస్టులు కానీ మాయావాదులు కానీ మాట్లాడేటువంటి మాటలకి ఇక్కడ మీనింగ్ లేదు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. సైంటిస్టులు ఏమంటారు, ఈ శరీరం అయితే ఏ లేకపోతే ఈ ప్రకృతి అయితే ఏ, ఇదన్నీ కూడా రసాయన చర్యలు, ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్ ద్వారా ఫామ్ అవుతాయి అని అంటారు. కెమికల్ రియాక్షన్స్ ద్వారా ఒక మనిషి యొక్క శరీరాన్ని తయారు చేయగలరేమో కానీ ఆ మనిషి శరీరంలోకి ఆత్మను తీసుకురాలేరు వాళ్ళు కెమికల్ రియాక్షన్స్ యూజ్ చేసి. సో ఆ విషయాన్ని వాళ్ళు అంటే ఒక వస్తువుని తయారు చేస్తే కెమికల్ రియాక్షన్ అంటే ఇప్పుడు ఎందుకు అంటే ఈ భౌతిక శరీరం అనేది భౌతికమైనటువంటి పంచభూతాలతో తయారైంది కాబట్టి పంచభూతాల యొక్క మిశ్రణము కనుక నువ్వు కరెక్ట్గా చేస్తే భౌతిక శరీరం తయారు చేయడం సాధ్యమవుతుంది. కానీ ఈ భౌతిక శరీరంలోకి ప్రాణం ఎలా వస్తుంది, ఆ ప్రాణాన్ని తీసుకురావడం అనేది ఈ సైంటిస్టుల వల్ల కాదు. సో అది వాళ్ళు తెలుసుకోవాలి. సో అంతేకాదు ఇంకా ఆది సృష్టికర్త అయినటువంటి భగవానుడు మాత్రమే ఈ జీవజాతులన్నీ తయారవుతున్నాయి. ఇప్పుడు డార్విన్ సిద్ధాంతం గురించి కూడా ఇక్కడ విమర్శిస్తున్నారు. సో డార్విన్ సిద్ధాంతం ప్రకారంగా పరిణామ సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించారు. పరిణామ సిద్ధాంతం అంటే ఒక జీవి సమయంలో కాలంలో పరిణితి చెంది ఇంకొక జీవిగా అవతరిస్తున్నారు. అంటే ఒక కోతి నుంచి మనిషి వచ్చాడు అనేటువంటిది. కానీ కోతి కంటే ముందు కూడా మనుషులు ఉన్నట్లు మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఇంకొకటి, ఆయన సిద్ధాంతం ప్రకారంగా ఆత్మ లేదు అని అంటారు. సో ఆత్మ లేకుండగా మరియు ఆ భౌతిక శరీరానికి చైతన్యం ఎలా వస్తుంది, దానికి ఆయన సిద్ధాంతాలు ఏవి కూడా రుజువులు చూపించలేకపోయాయి. కాబట్టి భౌతికత్వమే మొత్తము, ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్ ద్వారా, ఇవన్నీ కూడా ఒక సైన్స్ ద్వారా మాత్రమే జరుగుతుంది అని భావించేటువంటి వాళ్ళకి అర్థం కానటువంటి విషయాలు కూడా చాలా శాస్త్రంలో మనకి తెలియబడుతున్నాయి. వీటన్నిటికీ కూడా మూల కారణం భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. అందుకనే బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు అదే విషయాన్ని చెప్పారు. సకల్విధం భగవాన్ కాలశక్త్యా, గుణ ప్రవాహేన విభక్త వీర్యః, ఆరోత్య కర్తైవ నిహంత్య హంత. చేష్టా విభూమ్నః కలు దుర్విభావ్యా, హరే కృష్ణ ప్రభుజీ. భగవానుడు తన అచింత్య మగు కాలరూప పరమశక్తిచే త్రిగుణములను క్షుభిత పరపగా వివిధ శక్తులు ప్రకటన మగును అతడు కార్యశీలునిగా గోచరించినను అకర్తయే, సంహార కార్యమును చేసినను అహంతయే. ఈ విధముగా అతని అచింత శక్తి చేతనే సమస్తము ఘటించుచున్నదని అవగత మగుచున్నది. సో భగవంతుడే కాలరూపంలో కూడా ఉన్నారు. అంతే కదండి, భగవంతుడు మనకి విశ్వరూపం చూపించినప్పుడు 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడు ఆశ్చర్యపోయి కృష్ణుడిని అడుగుతాడు, నువ్వు ఎవరు అసలు అని అడుగుతాడు కదండి. సో మన సోదరుడిగా లేకపోతే మన మిత్రుడిగా మనతో ఉన్నంత కాలం ఆయన యొక్క గొప్ప శక్తులు మనం చూడనప్పుడు మనం మిత్రుడుగానే భావిస్తాం. ఎప్పుడైతే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం చూసామో అప్పుడు నువ్వు ఫలానా వాడివేనా, నిజంగా నువ్వెవరు అసలు, నీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాం. అలా అడిగినప్పుడు అట్లనే అర్జునుడు కూడా అడిగాడు. కృష్ణుడు ఎప్పుడైతే విశ్వరూపాన్ని చూపించాడో అర్జునుడు కూడా అదే ప్రశ్న అడిగాడు, నువ్వెవరు అని అడిగారు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పారండి, కృష్ణుడు నేను ఎవరిని అని చెప్పానండి, గుర్తుందండి,
కాలంలో కాలాన్ని అంటే నువ్వు నీకన్నా ముందు నుండే నేను ఉన్నాను, నీ ఎంబడే ఉంటాను. నేను కాలాన్ని అని చెప్పారు. కాలము అంటే అందరినీ కబళించి వేసేది అన్నమాట, అందరినీ నశింప చేసేటువంటిది కాలం కదండి. కాలంలో ఇప్పుడు ఎంత గొప్ప బిల్డింగ్ కట్టినా గానీ కాలంలో నశించిపోయేది. మనం ఎంత గొప్ప ఫౌండేషన్ వేసి కట్టినా గానీ కాలంలో అదేమి ఉండదు. అంటే కాలానికి ఎంత శక్తి ఉంది అంటే, ఎంత గొప్ప విషయానైనా ఎంత గొప్ప వ్యక్తినైనా కానీ చివరికి హిరణ్యకశిపుడు లాంటి వాడిని లేకపోతే రావణాసురుడు లాంటి వాళ్ళని కూడా నాశనం చేసేస్తుంది కాలం. ఆ కాలం ఎవరు? భగవానుడు. సో స్వయంగా భగవానుడు నేనే కాలస్వరూపుణ్ణి అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇప్పుడు అలానే కాలము హంతకుడా? కాలమేమి హంతకుడు అన్నాను కాదు. అంటే భగవానుడు ఎవరినైనా హంతం చేసినా కానీ భగవంతుడు హంతకుడు కాడు. అలానే ఆపను కూడా ఆపలేము, ఒక క్షణం కాదు కదా, అర క్షణం కూడా ఆపలేము. ఆయన ఏదైనా కర్మ చేసినా కానీ ఆయన అకర్తయే. కర్మ చేసినా కానీ అకర్తయే అంటే ఏంటి మీనింగ్? ఇప్పుడు మనం కర్మలు చేస్తే మనం ఆ కర్మకు బద్దులం అవుతాం కదండి, కర్మకు బద్దులం అవుతాం, కర్మ ఫలాన్ని అనుభవిస్తాం. అది కర్మ చేసి ఆ కర్మ వల్ల వచ్చినటువంటి ప్రతిఫలం నాకు ఉండదు అని అనడానికి ఉండదు. కానీ భగవంతుడు కర్మ చేస్తే దాని యొక్క ఫలాన్ని ఆయన అనుభవించాల్సిన అవసరం లేదు. మనం అనుకుంటూ ఉంటాం ఈ అవతారం ఎత్తారు ఆయన కర్మఫలం, అది ఇంకొక అవతారం ఎత్తారు ఆయన కర్మఫలం అని అనుకుంటాం. కాదు, మనలాగా ఒక్కొక్క జీవితాన్ని మార్చి ఒక శరీరాన్ని మార్చి ఇంకొక శరీరం మార్చినట్టు భగవంతుడి యొక్క అవతారాలు కాదు. సో భగవంతుడి అవతారాలు దివ్యమైనవి. ఆయన ఒక పర్పస్తో వస్తారు, ఆ పర్పస్ కోసం ఆయన వచ్చి ఆయన కర్మలు చేస్తారు. అలా అని ఆ కర్మలు అంటే ఆ అవతారంలో ఆయన చేసినటువంటి కర్మలు ఆయన బంధిస్తాయి అని అనుకుంటే మనం తప్పు క్రమంలో ఉండదు. కాబట్టి భగవంతుడు ఏదైనా కార్యం చేసినా కానీ ఆయన అకర్తయే అనేటువంటి విషయం ఇక్కడ చెప్తారు. శుభిత పరచడము అంటే అది అవి ప్రవేశపెట్టడమా ప్రభుజీ? శుభిత పరచడం అంటే త్రిగుణాలను క్షుభిత పరచడం. నేను ఇందాక శ్లోకంలో కూడా ఒక చోట వచ్చింది ప్రభుజీ, అంటే భగవంతుడే ఈ యొక్క ప్రవేశ త్రిగుణాలను, ఈ త్రిగుణాల ద్వారా ఈ శక్తుల్ని తయారు చేస్తున్నారు అని. ప్రవేశ త్రిగుణాల భావంలో త్రిగుణాలను ఉపయోగించి అని అంటే మాయాశక్తి అని, మాయాశక్తి. దుర్విభావ్య అనగా మన చిన్న బుర్రకు అందనిదని భావము, ఇక విభక్త వీర్య అను పదమునకు వివిధ శక్తులుగా విభజించబడినది అని అర్థము. భౌతిక జగత్తు నందు సృజనాత్మక శక్తుల ప్రదర్శనకు ఇదియే చక్కని వివరణము. భగవత్ కరుణని క్రింది ఉదాహరణ ద్వారా మనము చక్కగా అవగతం చేసుకునవచ్చును. ప్రభుత్వం ఎల్లప్పుడూ దయాపూర్ణమై ఉండవలసి ఉండను. కొన్నిమార్లు శాంతి భద్రతల నిమిత్తమై పోలీసుల బలగమును వినియోగించి తిరుగుబాటు ధోరణి కలిగిన పౌరులను శిక్షించుచుండును. అదే విధముగా దేవదేవుడగు శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ దయాపూర్ణుడే, దివ్య గుణ భరితుడే. అయినను కొందరు జీవులు అతనితో తమకు గల సంబంధమును మరచి ప్రకృతిపై ఆధిపత్యమును చలాయింప యత్నించుచుండిరి. తమ యత్న ఫలముగా వారందరూ ఎక్కువ భౌతిక సంబంధములలో చిక్కుపడిరి. అయినను శ్రీకృష్ణ భగవాన్ నుండి ప్రకటన మగును గనక అతడు కర్తయని వాదించుటగా యుక్తము కాదు. కడిచిన శ్లోకమందలి నిమిత్త మాత్రం అను పదము దేవదేవుడు ఈ భౌతిక జగత్తు యొక్క కార్య కారణములకు పూర్తిగా వేరుగా ఉన్నాడని సూచించున్నది. అయినచో సమస్తం ఎట్లు ఒడుగుచున్నది, దీన్ని వివరించుటకే అచింత్యము అనే పదము ప్రయోగించబడినది. మనిషి చిన్న బుర్రకు అది అందని విషయము. భగవానుని శక్తి అచింత్యమైనదని అంగీకరించినంత వరకు మనుషుడు ఎట్టి పురోగతిని సాధించలేడు. కార్యశీల శక్తులు నిక్కముగా భగవానుని చేతనే చోదితమైనను అతడు మాత్రము వాటి కార్య కారణములకు ఎల్లప్పుడూ వేరుగా ఉండును. భౌతిక ప్రకృతి యొక్క అంత ప్రక్రియ చే కలిగినటువంటి వివిధ శక్తులే నానా విధములకు జీవజాతులను వాటి సుఖ దుఃఖములను ఉత్పన్నము చేయుచున్నవి. ఓకే, క్షుభితం అవడము అంటే అంత ప్రక్రియ మాతాజీ. సో ఈ అంత ప్రక్రియ అంతఃప్రక్రియ వలన ఈ శక్తులు అనేవి ఉద్భవిస్తున్నాయి అనేటువంటి విషయం. సో ఈ శక్తులన్నిటికీ కూడా మూల కారణం భగవానుడే అనేటువంటి విషయం. సో లేకపోతే భగవంతుడి యొక్క ప్రేరణ లేకుండా ఈ శక్తులన్నీ ఉద్భవించవు, ఈ కార్యాలన్నీ జరగవు. కానీ మనమేం చేస్తున్నాము, ఇవన్నీ కూడా మనమే చేస్తున్నాము, ఇదంతా కూడా మన శక్తి అనేటువంటి భావనలో మనం భౌతిక బంధాల్లో ఇరుక్కుపోతున్నాము అని చెప్తున్నారు.
అంటే ఈ త్రిగుణాలు మన అంత ప్రక్రియ తోటి కలిసి కలవబట్టి ఈ విధంగా సుఖ దుఃఖాలు వస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి. మన భావన కూడా ఇప్పుడు ఇది నేను భావన నాది అనేటువంటి భావన ఆసక్తి నేను చేయకపోతే ఇవన్నీ భౌతిక కోరికలు భౌతిక ఆలోచన త్రిగుణాల యొక్క అంత ప్రక్రియ వల్ల జరుగుతుంది. అంత ప్రక్రియ ఓకే అంటే త్రిగుణాల మిళితం ప్రభుజీ త్రిగుణాల యొక్క మిళితం త్రిగుణాల యొక్క కలయిక వల్ల జరుగుతున్నటువంటి భగవానుడు ఏ విధముగా పనిచేయననే విషయము విష్ణు పురాణం నందు ఇట్లు చక్కగా వివరింపబడినది. అగ్ని ఒక చోట స్థితమై ఉన్నప్పటికీ దాని నుండి వెలబడి ఉష్ణము కాంతి పెక్కు రీతుల పనిచేయుచుండును. దీనికి ఒసగబడిన మరి ఒక ఉపమానం ఏమనగా విద్యుత్ ఉత్పాదక కేంద్రం ఒక చోట నెలకొన్నప్పటికీ దాని నుండి లభించడు శక్తి ద్వారా పెక్కు రకములకు యంత్రములు నడుచుచుండును. ఉత్పతితమైనది ఎప్పుడును మూల శక్తికి సమానము కాదు. కానీ ముఖ్య కారణమైన మూల శక్తి మాత్రం ఆ ఉత్పాదిత వస్తువుతో ఏకమును భిన్నమును అయి ఉండును. కనుకనే శ్రీకృష్ణ శ్రీ చైతన్య మహాప్రభుల వారి అచింత్య భేదాభేద తత్వము సరి అయిన అవగాహన మార్గమై ఉన్నది. ఈ భౌతిక జగమునందు భగవానుడు బ్రహ్మ విష్ణువు శివుడు అనేది మూడు రూపములను ధరించి త్రిగుణములను నియమించును. బ్రహ్మ రూపమున అతడు సృష్టి కావించును, విష్ణు రూపమున పోషణం కొనసాగించును, శివుని రూపమున లయింపజేయును. కానీ ఈ బ్రహ్మ విష్ణు శివుడు మువ్వురేకిని మూల కారణమైన గర్భోదక సాయి విష్ణు మాత్రం ప్రకృతి యొక్క ఈ కార్య కారణములకు ఎల్లప్పుడూ వేరుగా నుండును. సో మనకి ఇక్కడ మూల శక్తి గురించి మాట్లాడుతున్నారు. సో మూల శక్తి వేరు, ఆ శక్తి ద్వారా వచ్చినటువంటి ఆ శక్తి వేరు. అంటే ఇప్పుడు మంట నుంచి వేడి వస్తుంది, మంట నుంచి ఆ వెలుగు వస్తుంది. సో మంట నుంచి వెలుగు వస్తుంది, మంట నుంచి వేడి వస్తుంది కదా అని చెప్పేసి వేడి మంట ఒకటేనా? కాదు. వెలుగు మంట ఒకటేనా? కాదు. కానీ వెలుగు మంట లేకపోతే రాదు. కానీ ఆ వెలుగును కూడా మంటతో సమానంగా మనం చూస్తాం, కానీ అది వెలుగు మంటతో సమానం కాదు. ఈ యొక్క సూక్ష్మమైనటువంటి డిఫరెన్స్ను అర్థం చేసుకోవడాన్ని అర్థం చేసుకోవడానికి మనకు అర్థమయ్యేలా చెప్పేటువంటి తత్వమే అచింత్యాభేద భేదాతత్వం. అంటే ఒకే సమయంలో ఆ రెండు ఒకటి, కానీ ఆ రెండు వేరు కూడా అనేటువంటి చెప్పేటువంటి ఒక సిద్ధాంతం. దీన్ని మనకి చైతన్య మహాప్రభువు గారు చెప్పారన్నమాట, అచింత్య భేద భేదతత్వం. ఏ విధంగా అయితే విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ వస్తుంది, ఆ విద్యుత్తు ఆ విద్యుత్కి మూలం విద్యుత్ కేంద్రం. ఆ వస్తున్నటువంటి విద్యుత్తుని ఉపయోగించి మనము కూలరు ఆన్ చేసుకోవచ్చు, అంటే ఎయిర్ కండిషనరు ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే హీటర్కి ఆన్ చేసుకోవచ్చు. అంటే విద్యుత్తు ఒకటే, వస్తున్న విద్యుత్తు ఒకటే, కానీ ఆ విద్యుత్తు ఏ పరికరానికి ఇవ్వబడితే ఆ పరికరం ఆ విధంగా పనిచేస్తుంది. అదే ఎయిర్ కండిషన్కి ఇచ్చామనుకోండి, ఏసీకి ఇచ్చామనుకోండి, మనకి చల్లగా గాలిని ఇస్తుంది. అదే తీసుకెళ్ళి మనం గీజర్కి ఇచ్చామనుకోండి, మనకి వేడి నీళ్ళు ఇస్తుంది. అలానే విద్యుత్ ఒకటే కదండి, మరి ఇక్కడి నుంచి ఎందుకు వేడి నీళ్ళు వస్తున్నాయి, అక్కడి నుంచి ఎందుకు చల్లగాలి వస్తుంది అని అంటే. సో అంటే ఇప్పుడు పర్పస్ వేరు, అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఇప్పుడు ఈ యొక్క మూల కారణం ఏదైతే ఉందో ఆ మూల కారణం అనేది వేరు, ఆ మూల కారణం ద్వారా సృష్టింపబడినటువంటి శక్తులు వేరు అనేటువంటి విషయం మనకి అచింత్య భేద భేదాతత్వం మనకి తెలియజేస్తుంది అనమాట. అందుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా గర్భోదక సాయి నుంచే వచ్చిన, గర్భోదక సాయి వేరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేరు. అర్థమైందండి? సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవాళ్ళు మూడు గుణాలకి అధిపతులుగా మూడు రకాల కార్యక్రమాలు సృష్టి స్థితి లయ చేయడం కోసం వాళ్ళు భగవంతులే, భగవంతుడి యొక్క అవతారాలు. ఏ విధంగా అయితే విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఎలా వస్తుందో అలా గర్భోదక సాయి విష్ణువు నుంచి ముగ్గురు వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ కర్మలు చేస్తారు, అంతేకాదు వాళ్ళు భగవంతుడితో సమానం ఎప్పటికీ కాలేరు. భగవంతుడు వాళ్లే అని అనకూడదు, కానీ భగవంతుడు లేకుండా వాళ్ళు లేరు, అది అర్థం చేసుకోవాలి. జనం జనేన జనయన్మ మరయం మృత్యు నాంతకం. హరే కృష్ణ ప్రభుజీ.
ప్రియమైన ధ్రువ, దేవదేవుడు నిత్యుడైనను, కాలరూపమున సమస్తమును అంతమొందించువాడు, సమస్తమునకు ఆది అయినను, అనాది అయినవాడు, కాలమునందు సమస్తము నశించినప్పటికీను అతడు అవ్యయుడు. జీవులు తండ్రి వలన జన్మించి మృత్యువుల వలన చంపబడినను అతడు మాత్రము జన్మ మృత్యువులకు పరుడై ఉన్నాడు. సో భగవంతుడి యొక్క నిత్యత్వాన్ని చెప్తున్నారు. కాల రూపంలో సమస్తాన్ని అంతమొందించినా కదా ఆయన అంతమొందరు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఆది అయిన వాడు, కాలమునందు అన్ని నశిస్తాయి, జీవుడు తండ్రి వల్ల జన్మించి మృత్యువు వల్ల చంపబడిను అతడు మాత్రం జన్మ మృత్యువులకు పరుడై ఉన్నాడు అంటే ఆత్మ గురించి చెప్తున్నారు. సో ఏ విధంగా అయితే భగవానుడు సనాతనుడు, ఆ విధంగా ఆత్మ కూడా సనాతనమైనది. భగవంతుడు నిత్యుడు ఎలానో కాలరూపంలో అందరినీ నశింపజేస్తున్నారు. ఏం నశిస్తున్నారు? ఒక తండ్రి ద్వారా పొందినటువంటి శరీరాన్ని తీసేస్తున్నారు అంతే తప్ప ఆత్మను ఏం చేయరు. సో ఆత్మ ఎప్పుడు కూడా సనాతనంగా అలానే ఉంటుంది. జన్మ మృత్యువులు అనేటువంటి ఆత్మకు సంబంధం లేదు అని చెప్తున్నారు. భాష్యము, భగవానుని పరమాధిక్యమును అంత్యత్యమగు శక్తిని ఈ శ్లోకము ద్వారా సూక్ష్మ దృష్టితో అధ్యయనము చేయవచ్చును. అతడు ఎల్లప్పుడూ అనంతుడు అనగా అతడు సృజింపబడును, నశింపబోడు అయినను భగవద్గీత యందు వర్ణింపబడినట్లు అతడు అంటే కాలరూపమున మృత్యువై ఉన్నాడు. నేను మృత్యువును, జీవితాంతమును నేను సమస్తమును హరింతును అని శ్రీకృష్ణ భగవానుడు పలికియుండెను. కాలము కూడా అనాది అయినను సకల జీవులకు సృజించినదే ఉన్నది. దీనికి వరుస నివేదిని ఉదాహరణముగా వసగవచ్చును. పలు విలువైన మణులను, రత్నములను సృష్టించినను దాని శక్తి తరిగిపోదు. అదే విధముగా సృష్టి కార్యము పలుమార్లు జరగవచ్చును. ప్రతిదీ పోషింపబడి కొంతకాలము పెదప నశింపవచ్చును. కానీ అది సృష్టికర్త అయిన భగవాను శక్తి మాత్రము, అప్రభావితము అవ్యయమునై ఉండును. గౌణ సృష్టి కార్యము బ్రహ్మచే వనరింపబడగా ఆ బ్రహ్మ దేవదేవుని సృజింపబడును. శివుడు సమస్త సృష్టిని నశింపజేసినను అంత్యమున అతడు కూడా విష్ణువుచే నశింపచేయబడును. చివరికి కేవలము విష్ణువే మిగిలియుండెను. అది ఆది అందు కేవలము విష్ణువే ఉండిననియు అంత్యమును కూడా కేవలము అతనొక్కడే మిగిలియుండిననియు వేదమంత్రములందు తెలపబడినది. రెండవ స్కందంలో మనకి నారదుడు బ్రహ్మదేవుడిని అడుగుతారు కదండి, ఒక డౌట్ అడుగుతారు. సో ఏమని అడుగుతారంటే, నాకు ఇదంతా కూడా నీ ద్వారానే వస్తున్నట్లు అనిపిస్తుంది, కాబట్టి నువ్వేనా దేవదేవుడివి, నువ్వేనా భగవానుడివి, నాకు నువ్వు తప్ప అన్యంగా ఎవరు కనిపించట్లేదు, నువ్వే సృష్టిస్తున్నట్లు నాకు కనిపిస్తుంది అని అడిగినప్పుడు ఆయన బ్రహ్మదేవుడు ఏమంటారండి, నేను సృష్టిస్తుంది నీకు కనిపిస్తుంది కానీ నా వెనకాల భగవానుడు ఉన్నారు, ఆ దేవాది దేవుడి శక్తి ద్వారానే నేను దీన్ని కార్యాన్ని చేస్తున్నారు అనేటువంటి విషయం. అంటే ఆ దేవాది దేవుడు వెనకాల ఉన్న దేవాది దేవుడు ఎవరు అనేటువంటి విషయం నారదుడికి బ్రహ్మదేవుడు తప్ప ఎవరు కనపట్టలేదు. ఆయన వెనకాల ఎవరున్నారు, ఎవరి ప్రేరణతో నువ్వు చేస్తున్నావు, నువ్వే ఈ సృష్టి అంతా సృష్టిస్తూ అందరూ నీకు పూజించాల్సింది పోయి నువ్వెవరికి పూజిస్తున్నావు, నువ్వెవరిని అర్చిస్తున్నావు అని అడుగుతారనమాట. అంటే బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నటువంటి సృష్టి ఏదైతే ఉందో అది గౌణ సృష్టి. అది గౌణ సృష్టి అంటే ఏంటంటే, ఇప్పుడు భగవంతుడు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు, ఆ ప్లాట్ఫామ్ మీద మనం కర్మలు చేయాలి. అంటే భగవంతుడు బ్రహ్మదేవుణ్ణి సృష్టించారు, ఈ భౌతిక సృష్టిని సృష్టించారు. సో సృష్టించిన తర్వాత దాని తర్వాత జరగాల్సినటువంటి సృష్టి ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు భగవానుడు ఇదంతా చెయ్యకపోతే బ్రహ్మదేవుడు దాని తర్వాత సృష్టించేటువంటి సృష్టిని సృష్టించలేరు. కాబట్టి భగవానుడు మనకి మొదటగా ఇచ్చినది ఏదైతే ఉంటుందో అది భగవంతుడి ద్వారా వచ్చినటువంటి సృష్టి. ఆ దాని మీద దాని కంటిన్యూషన్ గా చేస్తున్నటువంటి సృష్టి ఏదైతే ఉంటుందో అది గౌణ సృష్టి. ఆ గౌణ సృష్టిని మాత్రమే బ్రహ్మదేవుడు చేస్తారు. సో ఆ విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. గౌణ సృష్టి అంటే సెకండరీ క్రియేషన్. ఓకే, ప్రైమరీ క్రియేషన్ వేరు, సెకండరీ క్రియేషన్ వేరు. సెకండరీ క్రియేషన్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైనా సరే నశించేది. ఓకే, సో సెకండరీ అంటే బ్రహ్మదేవుడి ద్వారా జరిగినటువంటి సృష్టి మొత్తం కూడా లయం చెందుతుంది. ఆ లయం చెందడానికి శివుడు ఉంటారు. ఓకే, దీన్ని కంట్రోల్ చేయడానికి విష్ణు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ద్వారా జరగబడుతున్నటువంటి ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చినటువంటివి. మరి పరమశివుడు ఇది మొత్తం లయం చేస్తున్నారు కదా, ఈ లయం చేసింది ఎక్కడికి వెళ్తుంది అంటే విష్ణువులోకి వెళ్తుంది.
సో ఇది ఇదంతా సృష్టి జరగకముందు ఎక్కడుంది అంటే విష్ణువులోనే ఉంది. సో ఆ విషయం ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు అన్నమాట. సో అంటే ఇదంతా కూడా ఆది పురుషుడైనటువంటి భగవాను నుంచే వస్తుంది, అందులోకే వెళ్తుంది, ఆ భగవానులోకే వెళ్తున్నాం మనము అని చెప్తున్నారు. అంటే ప్రభుజీ ఇక్కడ విష్ణువు ఉండిపోతారా అనేసి అంటున్నారు కదా ప్రభుజీ. విష్ణువు అంటే విష్ణు తత్వం మాట ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఈ యొక్క క్షీరోదక సాయి విష్ణు గురించి మాట్లాడలేదు ఇక్కడ. దేవదేవుని అంచింత్యమగు శక్తిని అవగతము చేసుకొనుటకు ఈ క్రింది ఉదాహరణము మనకు సహాయకారకము కాగలదు. యుద్ధ చరిత్రను పరిశీలించినచో భగవానుడు హిట్లర్ను, అంతకు ముందు నెపోలియన్ బోనాపార్టెన్ సృష్టించగా వారు యుద్ధమునందు పెక్కు జనులను సంహరించరి, కానీ చివరికి బోనాపార్టే హిట్లర్ను కూడా చంపబడిరి. హిట్లర్ను గూర్చి బోనాపార్టేను గూర్చి వారు ఏ విధముగా యుద్ధమునందు పెక్కు జనులను సంహరించరనే విషయమును గూర్చి పుస్తకములు రచించుటకు మరియు చదువుటకు జనులు ఇంకను అభిలషించుచున్నారు. చెరసాలలో నున్న వేలాది మంది యూదులను హిట్లరు ఏ విధముగా చంపినన్న విషయమును గూర్చి ఏటేటా పుంకాను పుంకాలుగా పుస్తకములు వెలువడుచూనే ఉన్నవి. కానీ హిట్లర్ని చంపినది ఎవరు, అట్టి ఘోరమగు నరహంతకును సృష్టించినది ఎవరు అనే విషయమును ఎవరూ పరిశోధించుటకు లేదు. క్షణ భంగురమగు ప్రపంచ చరిత్రను అధ్యయనంలో చేయుటలో భగవత్ భక్తులు ఎట్టి అభిరుచిని కలిగి ఉండరు. కేవలము అది ఆది సృష్టికర్త పోషకుడు లయకారుడు అయిన వారి అందే వారు అభిరుచిని కలిగి ఉందరు. కృష్ణ భక్తి భావన ప్రయోజనం అదియే. హరే కృష్ణ ప్రభుజీ. హిట్లర్ గురించి బాగా చెప్పారు. హిట్లర్ చేసినటువంటి కర్మల గురించి మనకి ఎన్నో పుస్తకాలు వస్తున్నా కానీ మనం చదువుతూ ఉంటాం, వాటిలో ఆనందాన్ని మనం అనుభవించాలి అని చూస్తూ ఉంటాం. హిట్లర్ యొక్క గొప్పతనం గురించి మనం ప్రశంసించాలి అనుకుంటాం, కానీ హిట్లర్ కూడా ఎలా పుట్టాడు, హిట్లర్ కూడా ఎలా చచ్చాడు, ఈ విషయాలను తెలుసుకోవాలి అనేటువంటిది వాళ్ళకి ఉండదు. అది ఆ విషయాలను కనుక వాళ్ళు తెలుసుకోగలిగితే భౌతిక భావన నుంచి బయటకు వస్తారు. దాని హిట్లర్ వెనకాల భగవానుడు ఉన్నారు. హిట్లర్ పుట్టలేదు, హిట్లర్ని ఈ భౌతిక లోకానికి తీసుకొచ్చింది భగవానుడు, ఈ భౌతిక లోకం నుంచి హిట్లర్ని తీసుకెళ్ళింది భగవానుడు అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుసుకుంటారో, హిట్లర్ చేసినటువంటి ఈ కర్మలు క్షణికమైనటువంటివి, ఈ క్షణకాలంలో జరిగేటువంటి ఈ కర్మలకి అంత సిగ్నిఫికెన్స్ ఉండదు, దాని గురించి మనం పుంకాలు పుంకాలుగా చదివి సమయం వృధా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని అనుకుంటారు. అది ఎవరు అనుకుంటారు అంటే అది భక్తులు మాత్రమే అనుకుంటారు, భగవంతుడి గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే అనుకుంటారు. భగవంతుడి ద్వారా రాబడినటువంటి శక్తి ద్వారా వీళ్ళు కర్మలు చేశారు అనేటువంటి జ్ఞానం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా అనుకుంటారు. చాలా బాగా చెప్పారు ప్రభుజీ లాస్ట్ అసలు. ప్రభుజీ మనం ఇవాళ ఏం తెలుసుకున్నామంటే ధ్రువుడు ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది, చేస్తున్నాడు, కోపం తారస్థాయికి చేరుకుపోయింది. భక్తుడు అలా చేయకూడదు అనేసి ఏం చేస్తారంటే మనువు వచ్చి ఆ యుద్ధాన్ని ఆపమని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనువు ఆ యుద్ధాన్ని ఆపమని చెప్తున్నాడో ఆ దాంతో పాటు ఈ సృష్టి ఎలా జరిగింది అవన్నీ కూడా ఆయన వివరించడం జరిగింది. ముఖ్యంగా ఒక భక్తుడు ఏ విధంగా ఉండాలి, ఆయనకి ఓర్పు ఉండాలి, కరుణ ఉండాలి, సమానత్వ భావం ఉండాలి, అంటే మైత్రి ఉండాలి, అప్పుడే ఆయన ఆ భగవాన్ని భగవంతుడికి లక్షణాలు ఆ విధంగా ఉంటాయని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఒక భక్తునికి ఇవన్నీ ఉండాలి అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఒకవేళ భక్తులు ఏదైనా చేయాలంటే వాళ్ళు స్నేహ భావన కలిగి ఉండాలి, సమానత్వ భావన ఉండాలి, ఆ విధంగానే పై స్థాయిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు గౌరవించాలి, కింది స్థాయిలో ఉన్న వాటికి వాళ్ళు కరుణించాలి. అంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి జ్ఞానాన్ని ముక్తిని ఇవ్వడానికి ట్రై చేయాలి, అలాంటి భావన ఉండాలి అని మనువు చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా కృష్ణ భావనని అందరికీ అందించేలా ఉండాలి, అదే కరుణ అని చెప్పడం జరిగింది. ధ్రువుడు కూడా ఇవన్నీ ధ్రువునికి కూడా వర్తిస్తాయి, ఎందుకంటే ధ్రువుడు ఒక నిజమైనటువంటి భక్తుడు కాబట్టి, శుద్ధ భక్తుడు కాబట్టి. అదే విధంగా ఆధ్యాత్మిక ఆనందం అంటే ఏంటో చెప్పారు. భక్తు యావత్తు భక్తుడికి భౌతిక సుఖాల వల్ల ఆధ్యాత్మిక ఆనందం దొరకదు, కేవలం ఆధ్యాత్మికత వల్ల, ఆధ్యాత్మికత వల్లనే
ఇలాంటి భక్తి భక్తులకు అలాంటి ఆనందం దొరుకుతుందని చెప్పడం జరిగింది. అంటే భౌతిక విషయాలు ఎప్పుడు కూడా ఎక్కువ ఆనందాన్ని ఇవ్వదు, అది కేవలం క్షణికము తాత్కాలికమే అని చెప్పాము. భక్తి యోగికి మాత్రమే తెలుసు భగవంతుని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి అని. అయితే భౌతిక విషయాలలో కాలం కాలాన్ని గడిపేస్తూ ఉంటాము, అది కేవలం కొంతవరకు మాత్రమే సుఖం దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళకి భగవంతుని యొక్క నాలెడ్జ్ కానివ్వండి, భగవంతునికి సంబంధించిన పట్టిన జ్ఞానం ఉండదు కాబట్టి వాళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకోలేకపోతున్నారు అని చెప్పడం జరిగింది. అదే విధంగా భక్తి యోగి ఆయన ఎప్పుడు ఏ విధంగా ఉంటాడంటే కేవలము భగవంతుని యొక్క ప్రాధాన్యతను మాత్రమే ఆయన గడిస్తూ ఉంటాడు. ఆయన ధ్యాస అంతా కేవలము భగవంతుని పైనే ఉంటుంది, అది ఒక భక్తి యోగ యొక్క లక్షణము. అయితే ఇంద్రియ తృప్తి కోసము చేసేవాళ్ళు లేకపోతే అష్టాంగ యోగులు అంటే కేవలం యోగ ద్వారానే భగవంతుని చేరుకుంటాం అనుకుంటారు, ఇదన్నీ మాత్రము కరెక్ట్ కాదు అని తెలుసుకున్నాము. ఏ విధంగా అంటే శ్రీల ప్రభుపాద వాళ్ళు అన్వయించినటువంటి రచించినటువంటి ఇది భగవద్గీత యథాతథము. అంటే ఆయన ఎప్పుడు ఏం చేశాడంటే శ్రీల ప్రభుపాదులు మనకి కన్క్లూషన్ అనేది ప్రతిసారి చెప్తూ ఉన్నాడు, అది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏ ముక్క కా ముక్క మనం చదువుకొని ఇదే గ్రేట్ అనుకోవడం, ఇది భగవద్గీతలో చెప్పారు కదా భాగవతంలో చెప్పారు కదా అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే కన్క్లూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రతిసారిను శ్రీల ప్రభుపాద వాళ్ళు మనకి భక్తి యోగము దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకుంటూ వచ్చారని తెలుసుకున్నాము. అదే విధంగా మనువు ఇంకా ఏం చెప్తున్నాడు, ధ్రువుని బగ్గి ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే ధ్రువుడు ఈ టైం నువ్వు దేహాత్మ భావనలో ఉండకు, ఎందుకంటే నువ్వు చాలా శుద్ధ భక్తుడివి, నీ తమ్ముడు కేవలం ఈ శరీరాన్ని మాత్రమే వదిలి వెళ్ళిపోయాడు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే చాలా సార్లు మనం కూడా ఎవరైనా చనిపోయినప్పుడు కానివ్వండి కేవలం మనము అదే విధంగా ఆలోచిస్తాము, శరీరం వేరే ఆత్మ వేరే, సో నీవెందుకు ఆ విధంగా చనిపోయినటువంటి కేవలము నీ తమ్ముడు దేహాన్ని మాత్రమే వదిలి వెళ్ళాడు, నీ ఏ ఎందుకు అట్లా దేహాత్మ భావనతో ఆలోచిస్తున్నావని ధ్రువుని గురించి మనువు చెప్పడం నేర్చుకున్నా. అయితే మనం కూడా ఈ విషయంలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే భక్త ధ్రువుడు ఎంతో చక్కగా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకొని కేవలం రాజు యొక్క కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం ఇంత ఘోరమైనటువంటి యుద్ధం చేస్తున్నప్పుడు మనువు ఎంత బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు, ఈ శరీరము తాత్కాలికము, ఈ శరీరము కేవలము ప్రకృతి నుండి అంటే దేహం మన ప్రకృతి మొత్తం విశ్వం నుండి మనకు వచ్చినటువంటిది కాబట్టి ఇది దేహం మాత్రమే నశించిపోతుంది, ఆత్మ ఎప్పుడు అదే విధంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇది ఇంకా అదే కాకుండా మను ఇంకా ఏం చెప్పడం జరిగిందంటే భగవంతుని మాయ వల్లనే ఇదంతా జరుగుతుంది, ఈ పంచభూతాలతోని ఈ మన శరీరం అనేది భౌతిక శరీరం అనేది ఏర్పడడం జరిగింది, అందుకని నువ్వు ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నావు అనడం కూడా జరిగింది. ఈ విషయం చెప్పేటప్పుడు కూడా మనము త్రిగుణాల గురించి వివరించడం జరిగింది. అయితే మాయా ప్రభావం వల్లనో కర్మ ప్రభావం వల్లనో మనం తినే ఆహార పద్ధతి వల్లనో మనకి ఈ గుణాలనేది వర్తించడం జరుగుతూ ఉంటుంది అని. అంటే రజోగుణం కానివ్వండి తమో గుణం కానివ్వండి మనం పూర్వజన్మలో చేసినటువంటి ప్రభావం వల్ల అవి మనం పీడిస్తుంటాయి, దాంతోపాటు మనం తినే ఆహారం కూడా దానికి తోడవుతుందని తెలుసుకున్నాము. అయితే ఈ విషయం తెలుసుకున్నప్పుడు సత్వగుణం గురించి కూడా చాలా ఎక్కువగా తెలుసుకున్నాము. సత్వగుణం తీసుకునే వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు, వాళ్ళు ముసలితనం కూడా రాదు, అదే విధంగా వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా గట్టిగా ఉంటుంది, వాళ్ళ ఆయు పరిమాణం కూడా చాలా ఎక్కువ రోజులు జీవిస్తారు, అంతేకాకుండా వాళ్ళు ఉత్తమ లోకానికి కూడా చేరుకోవడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది సత్వగుణంలో ఉన్న వారి గురించి అని తెలుసుకున్నాము. ఇంకా ఇదే విధంగా చెప్తూ ఉంటాడు మనువు చెప్పడం జరుగుతుంది, ఇదంతా మాయ, ఎందుకు ఇంతగా నీవు దాని గురించి రియాక్ట్ అవుతున్నావు, ఇది ప్రకృతి మాయ వల్ల ఇవన్నీ జరిగినది కాబట్టి యుద్ధాన్ని ఇంతకు ఆపేయవలసిందిగా మనువు చెప్పడం జరిగింది. అదే విధంగా ఇంకా ఈ అయితే ఇక్కడ మనం మాత్రం కేవలం మనకి మన భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనకి గుణాల యొక్క కర్మల యొక్క ప్రభావం ఉంటుంది, కానీ దేవాది దేవుడైనటువంటి భగవంతుడికి గుణాలతో ఆయన మాత్రం కలుషితం కాడు. భగవంతుడు ఉత్తమ, ఆయన చాలా ఉత్తముడు, ఆయన అధీనంలోనే అన్నీ ఉంటాయి, కానీ ఆయనకి ఇవన్నీ ఏవే అంటుకోవు అని తెలుసుకున్నాము. భగవంతుడే సృష్టినంతను సృష్టించాడు, కానీ ఆయన వేరే. ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రభుజీ
చెప్పాడు. ఎందుకంటే భగవంతుడి నుండే అన్ని వచ్చాయి, అన్ని ఆయన గురించే చెప్తున్నాడు, కానీ భగవంతుడు మాత్రం వేరే అని తెలుసుకున్నాము. ఇంకా అదే విధంగా మాయావాదులు మాత్రం ఈ ఏ సిద్ధాంతాలను వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు ఆత్మ వేరే, వాళ్ళ శరీరం ఏ విధంగా వస్తుంది, ఆత్మ వేరే అనే విషయాన్ని వాళ్ళు అసలు నమ్మరు. అదే విధంగా డార్విన్ యొక్క సిద్ధాంతం, డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఏమంటారు, కోతి నుండి వచ్చారు అని, ఆత్మ లేదు కేవలము కెమికల్స్ నిందనే ఇవి శరీరం రెడీ అయిందని చెప్తారు. అలాంటప్పుడు మన ఈ శరీరానికి చైతన్యం ఎక్కడి నుండి వస్తుంది? కాబట్టి వాళ్ళ సిద్ధాంతాలన్నీ కూడా, మాయావాద సిద్ధాంతాలన్నీ కూడా పరిపూర్ణం కాదు అని తెలుసుకోవడం జరిగింది. ఈ అన్ని మన సృష్టి అన్నిటికీ కూడా మూల కారణము భగవంతుడే. భగవంతుడే కాలము, ఎన్నో సార్లు మనం తెలుసుకున్నాము. భగవంతుడే ఈ సృష్టికి, స్థితికి, లయకి, అదే విధంగా భగవంతుడే మొత్తం కాలం ఆయననే అని తెలుసుకున్నాము. అంటే కాలం ఎంత గొప్పది, అది మనని ఈజీగా నశింపజేస్తుంది, అదే మనని కబలింప వేసేస్తుంది. అంటే కాలం చాలా బలహీనమైనది, బలమైనది. చాలా సార్లు పెద్దవాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటారు, ఏదైనా దుర్ఘటనలు, సంఘటనలు ఏదైనా జరిగినా గానీ కాలం చాలా బలమైనది అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే అదంతా భగవంతుడే కాబట్టి. అదే భగవంతుడి అంతేకాకుండా ఆయన చాలా, ఆయన చేసే కర్మలు, కర్మ ఫలాలు మాత్రం భగవంతునికి ఎప్పుడు అంటవు. మనలాంటి వాళ్ళకి మాత్రమే కర్మ ఫలాలు అంటుతాయి, కానీ భగవంతుడికి మాత్రం అంటవు. ఇంకా అదే విధంగా భగవంతుడు దివ్యమైన వాడు, ఆయన అకర్మ, ఆయనకి ఏ కర్మను అంటవు అని తెలుసుకున్నాము. త్రిగుణాల యొక్క ప్రభావం కూడా ఆయనకు అంటదని తెలుసుకున్నాము. అయితే ఇంతకు ముందు ప్రభుజీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మూల శక్తి వేరే, దాని ద్వారా వచ్చే శక్తి వేరే అని తెలుసుకున్నాము. అంటే మంటలు, వెలుగు ఏ విధంగా వేరే, విద్యుత్ శక్తి ఒక దగ్గర రెడీ అవుతుంది, అన్ని దగ్గరకి అది పాస్ అవుతుంది, ఏ విధంగా అవి రెండు వేరేనో అదే విధంగా సూర్యుడు, సూర్యకిరణాలు, సూర్యుడి నుండే వస్తాయి సూర్యకిరణాలు, కానీ ఆ విధంగా అవి రెండు ఏ విధంగా వేరే వేరేగా ఉంటాయో, ఒక సమయంలో చూస్తే ఒకే రకంగా కనిపిస్తాయి, కాకపోతే అవి రెండు వేరే. అదే విధంగా అచింత్యత భేదం, భేదతత్వం ప్రభుజీ ఇంతకు ముందు చెప్పాడు. ఆ విధంగానే భగవంతుడు వేరే, భగవంతుడి నుండి ఇవన్నీ సృష్టి, ఇవన్నీ కూడా వేరే అని తెలుసుకున్నాము. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళందరూ భగవంతుడి నుండే వచ్చారు, కానీ వాళ్ళు మాత్రం భగవంతులు కారు. గర్భోదక సాయి నుండే వచ్చారు, కాకపోతే వాళ్ళందరూ అందరూ భగవంతుడితో సమానం కాదు అని తెలుసుకున్నాము. భగవంతుడు నిత్యుడు. ఏ విధంగా అయితే జీవుడు అతని తండ్రి వల్ల జన్మ తీసుకుంటాడు, తర్వాత మరణిస్తాడు, కాకపోతే జన్మ, మృత్యు ఇతర బంధాలలో మనం ఉంటాము. ఆత్మ మాత్రం అలాంటిది కాదు, ఆత్మ వేరే అని తెలుసుకున్నాము. భగవంతుడి ద్వారా సృష్టి, ఈ సృష్టి అనేది ఇట్లా కంటిన్యూషన్ గా అవుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే భగవంతుడు సృష్టినంతా సృష్టించాడు, కాకపోతే బ్రహ్మదేవుడు ఆ తర్వాత దానిని ఇంకా ముందుకి ప్రాసెస్ ప్రోగ్రెస్ చేస్తూ ఉంటాడు, దానినే మనము గౌణ సృష్టి అంటాం. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు అన్ని ఆర్డర్స్ ఇచ్చి బ్రహ్మ దేవాది దేవుడు బ్రహ్మను సృష్టించి ఆ తర్వాత కంటిన్యూషన్ ఏదైతే జరుగుతూ ఉంటుందో దానిని గౌణ సృష్టి అంటాము. అయితే ఈ గౌణ సృష్టి ఎప్పుడైనా పర్మనెంట్ కాదు, ఎందుకంటే ఇది బ్రహ్మచే కంట్రోల్ చేయబడుతుంది. ఒకవేళ ప్రళయమే వచ్చినప్పుడు ఈ గౌణ సృష్టి అంతా కూడా అంతం చేయడం జరుగుతుంది. అయితే ఈ ఇదే విధంగా బ్రహ్మదేవుడికి ఏ విధంగా ఇలాంటి పవర్స్ ఇచ్చాడో అదే విధంగా ఈ మొత్తం సృష్టిని లయింపజేయడానికి శివుడు ఉన్నాడు. అదే విధంగా విష్ణువులు కూడా భగవంతుడు ఇతర పవర్స్ ఇచ్చి పనిచేయించడం జరిగిందని తెలుసుకున్నాము. అయితే ఇవన్నీ కూడా భగవంతుడి నుండే వచ్చి మళ్ళీ భగవంతునిలోకే వెళ్ళిపోతాయి. దానికి ఎగ్జాంపుల్ గా హిట్లర్ది గురించి కూడా చెప్పాడు. హరే కృష్ణ ప్రభుజీ. రైట్ మదని, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ.